తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్ ను రామయ్యంపేట తహసీల్దార్ కార్యాలయంలో జాయింట్ సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని మేదక్ ఆర్డీఓ సాయిరాం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 146 కార్యాలయాలు వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళని, దీంతో కొంతమంది రైతులకు ఇబ్బంది కలిగిందని, కాబట్టి కొనుగోలుదారులకు అమ్మకం ధరలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ ను నేడు ప్రారంభించడం జరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 550 మండల కేంద్రాల్లో జాయింట్ సబ్ రిజిస్టర్ కార్యాలయం ప్రారంభించడం జరిగిందన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చాలా సులువుగా ఉండేందుకు ఈ ధరణి పోర్టల్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ఆన్లైన్ లో స్లాబ్ బుక్ చేసుకోవాలని, చేసుకున్న సమయానికి కొనుగోలుదారు మరియు అమ్మకం ధరలతో పాటు సాక్షులు కూడా జాయింట్ సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వచ్చినట్లయితే రిజిస్ట్రేషన్ తొందరగా పూర్తవుతుందని, రిజిస్ట్రేషన్ కాగానే వెంటనే కొనుగోలుదారుని పేరు మీద కొత్త పాస్బుక్ పట్టా మార్పిడి ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. వ్యవసాయ భూములు జాయింట్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో, వ్యవసాయేతర భూములు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందని మేదక్ ఆర్డీఓ సాయిరాం తెలిపారు. ఈ కార్యక్రమంలో మేదక్ ఆర్డీఓ సాయిరాం, రామయ్యంపేట తహసీల్దార్ శేఖర్ రెడ్డితో పాటు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగా నడుచుకున్న ధరణి పోర్టల్ అయితే ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఇప్పుడు రామాయణపేటలో తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మరియు జాయింట్ సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి మెయిన్గా ఏంటంటే రైతులకి చాలా సులభమైన పద్ధతిలో ఇంతకుముందు కేవలం 142 మంది సబ్ రిజిస్టర్లే రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ చేసేవారు. ఇప్పుడు పూర్తిగా 570కి మించి తహసీల్ కార్యాలయాల్లో వ్యవసాయ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు మొత్తం జరుగుతాయి కాబట్టి రైతులకు చాలా సులభంగా అయిపోతుంది. దీనివల్ల మిగతా ఏవైతే వ్యవసాయేతర భూములు ఉన్నాయో వాటిని సబ్ రిజిస్టర్లు కంటిన్యూ చేస్తారు కాబట్టి పూర్తిగా రైతులకి ఈజీ అయిపోయింది. దీనికి సింపుల్గా మీ సేవలో ఏదైతే ధరణి పోర్టల్లో డీటెయిల్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన రైతులు మీ సేవా కేంద్రంలో స్లాట్ బుక్ చేసుకుని ఆ స్లాట్ ప్రకారం ఆ డేట్ ప్రకారం సబ్ రిజిస్టర్ జాయింట్ సబ్ రిజిస్టర్ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చినట్టయితే వాళ్ళకి అమ్మకందారు కొనుగోలుదారు సాక్షులు డాక్యుమెంట్తో వచ్చినట్టయితే వెంటనే స్లాట్ బుకింగ్ ఉన్న రోజునే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి వాళ్ళకి కొత్త పాస్బుక్ అలాగే కొత్త 1B కూడా ఇవ్వడం చాలా సులువుగా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఇది చాలా విప్లవాత్మకమైన మార్పు. దీని రైతులకి అలాగే కొత్తగా జాయింట్ సబ్ రిజిస్టర్గా నియమించిన తహసీల్దార్ గారు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.